అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో విశ్వ హిందూ యువశక్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ యువశక్తి అధ్యక్షులు వరప్రసాద్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటిసారిగా 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలకు ఖచ్చితమైన విద్య రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగిందని సామాన్య ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి దేశ నాయకుడిగా ఎదిగారని అన్నారు. ఎంతో మంది గుండెల్లో అభిమానం సంపాదించుకున్నాడు అని తను చేసిన సేవలు చాలా గొప్పవి మరువు రానివని అన్నారు. ఎప్పుడు పార్లమెంటులో కాషాయ జెండా రెపరెపలాడాయని అనుకున్నారు, ఇప్పుడు తన అడుగు జాడల్లో అది సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ యువశక్తి తాండూరు మండల అధ్యక్షులు వరప్రసాద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. अंदर की जय श्रीराम. मन स्वर्गीय श्री अटल बिहारी वाजपेयी गारी जयंती मन बेलंपल्ली विश्व हिंदू युवशक्ति आध्र्यन निर्वहित जी मन युवत ये विद्य ने मन को अटल बिहार वाजपेयी गारु मोट्टमोदटिसारिगा भारत देश में పిల్లలకు 18 సంవత్సరాల పిల్లలకు ఉచితంగా విద్యను అందించిన రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ప్రవేశపెట్టినటువంటి నాయకుడు మన వాజ్పేయి గారు. దేశంలో ఉన్నటువంటి రహదారులు నిర్మించారు మరియు ఆయన కలలు కన్నటువంటి దేశం మొత్తం ఈరోజు ఏదైతే ఆయన శపథం చేశాడో పార్లమెంట్లో ఈరోజు అదేవిధంగా దేశం మొత్తం కాషాయమయమై తీరింది. ఒక మనిషి కానీ ఒక నాయకుడు కానీ ఏది కానీ మాటలు చెప్పడం కాదు, ఆ మాట మీద నిలబడడం ముఖ్యం. అందులో ముఖ్యంగా ఈరోజు వాజ్పేయి గారు ఏదైతే శపథం చేసి అప్పట్లో దేశం మొత్తం కాషాయదళం చేద్దాం అనుకున్నాడో ఈరోజు దేశం కమలదళం వైపు నడుస్తుంది. మరియు అదేవిధంగా